నమస్కారం. సికేఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. చిత్తూరులో సీకే బాబు అనుచరుడు పూలమోహన్పై హత్యాయత్నం. రాత్రి 9 గంటల ప్రాంతంలో బజార్ వీధిలో కత్తితో దాడి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్న పోలీసులు. హత్యాయత్నంకు గురైన బాధితుడు పూలమోహన్ను ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన సీకే బాబు పూలమోహన్కు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచన. వైభవోపేతంగా శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. కమ్మ వంశస్థులు ఉభయదారులుగా వైభవంగా పెద్ద శేషవాహన సేవ. తిరుమలలో నేత్రపర్వంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. హనుమంత వాహనంపై ఊరేగి కటాక్షించిన శ్రీ మలయప్ప స్వామి. ఈనాటి వార్తల్లోని వివరాలు. చిత్తూరులో నరమేధం మొదలైంది. ముఠా ఖర్చులతో ఎల్లో పార్టీ మళ్లీ గూండాయిజానికి తెరలేపింది. మాస్ లీడర్ సీకే బాబు అనుచర వర్గమే టార్గెట్గా రౌడీయిజాన్ని ఉసిగొల్పుతూ హత్యా రాజకీయాలకు ఆజ్యం పోస్తోంది. ఇందుకో మచ్చుతునక సీకే బాబు అనుచరుడు పూలమోహన్పై సోమవారం రాత్రి బజారు వీధిలో చోటు చేసుకున్న హత్యా ప్రయత్నమే. ఈ హత్యం వెనుక హస్తం ఎవరిది? పోలీసుల కళ్ళ ఎదుటే హత్యా ప్రయత్నం జరుగుతున్నా పోలీసులు ఎందుకు ఆపలేదు? హత్యా ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరు? మరిన్ని అంశాలపై సీకేఎన్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం. చిత్తూరు జిల్లాలో చిత్తూరు నగరం అంటే యావత్తు ఆంధ్రప్రదేశ్కు హడల్. హత్యా రాజకీయాలు బహుశా రాష్ట్రంలో చిత్తూరు నుంచే ప్రారంభమైందని చెప్పాలి. 5 దశాబ్దాల క్రితం చిత్తూరు జిల్లా కేంద్రం నరమేధాన్ని తలపించేది. అప్పట్లో తమిళులదే చిత్తూరులో హవా కొనసాగేది. సాయంత్రం 5 దాటాక మహిళలు బయటకు రాలేని పరిస్థితులు. హత్యా రాజకీయాలు ఫ్యాక్షన్ హత్యలతో నేతృటిదారులతో తడిచి ముద్దయింది. అయితే సీకే బాబు రాజకీయ రంగేట్రం చేశాక గూండాయుజం కనుమరుగైంది. చిత్తూరులో గూండాల ఆట కట్టించి సీకే బాబు శాంతి భద్రతల స్థాపనకు సమిధులయ్యారు. మహిళలు అర్ధరాత్రైనా స్వేచ్ఛగా తిరిగే స్వాతంత్రం కల్పించారు. అయితే ప్రస్తుతం మళ్లీ చిత్తూరులో ఆ పరిస్థితి కనబడడం లేదు. 4 గంటల ముందు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ చిత్తూరులో నరమేధాన్ని సృష్టిస్తోంది. తొలుత గ్రూప్ తగాదాలతో నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ దంపతుల హత్య కూసుగొల్పిన ఎల్లో పార్టీ సీకే బాబు అనుచర వర్గాన్ని టార్గెట్ చేస్తూ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. రాజకీయంగా సీకే బాబుకు ఎదురీదే దమ్ములేక ఆయన అనుచరగణపై హత్యాయత్నాలు చేయిస్తోంది. ఇందుకో మచ్చుతునక సోమవారం రాత్రి బజార్ వీధిలో పూల వ్యాపారి మోహన్పై జరిగిన హత్యా ప్రయత్నం. గణేష నిమజ్జన వేడుకల్లో ఉన్న పూల వ్యాపారి మోహన్ను ఎల్లో పార్టీ అధ్యక్షుని వద్ద ఒప్పంద ప్రాతిపదికన అంగరక్షకుడుగా పనిచేస్తున్న శరవణ కత్తితో నరికే ప్రయత్నం చేశారు. రాత్రి 9 గంటల సమయంలో బజార్ వీధులు అందరూ చూస్తుండగా ఈ ప్రయత్నం జరిగింది. ఈ ఘటనలో పూలమోహన్ ఛాతి వెనుక భాగానికి కుడి చేయికి తీవ్ర గాయాలైంది. స్థానికులు హుటాహుటిన పూలమోహన్ను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా హత్యాయత్నానికి పాల్పడిన దుండగుడు శరవణ పోలీసులు చూస్తుండగానే కత్తి తిప్పాడు. ఇప్పటిదాకా 13 మందిపై హత్యా ప్రయత్నం చేసినట్లు తానే స్వయంగా కేకలు వేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. జిల్లా కేంద్రంలో నడిబొడ్డున ప్రజలు పోలీసుల సమక్షంలో హత్యాయత్నం జరుగుతున్నా పోలీసులు ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. తాము కూడా ఎల్లో పార్టీ కార్యకర్తలే అన్నట్టుగా వ్యవహరించారు. మరి ముఖ్యంగా ఒకటో పట్టణ పోలీసులు దాడి చేసిన దుండగుడిని వదిలేసి గాయపడిన వారిపై చిందులు వేశారు. ఇక ధర్మపక్షాన నిలవాల్సిన టూటౌన్ పోలీసులు అధికార పార్టీకి దాసోహమయ్యారు.
హత్యా ప్రయత్నం చేసిన దుండగుడితో పాటు గాయపడిన పూలమోహన్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఈ కేసు నమోదు వెనుక పూర్తిగా తెలుగుదేశం పార్టీ పెద్దల హస్తం ఉందని తెలియవచ్చింది. ఇకపోతే తీవ్ర గాయాల పాలైన పూలమోహన్ ను అతని బంధువులు మిత్రులు పెద్ద ఎత్తున పరామర్శించారు. వర్షం సైతం లెక్క చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మోహన్ కు బాసటగా నిలిచారు. దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. చిన్న చెంబడి వీధిలో మేము వినాయకుడు నిమజ్జనానికి ఈరోజు అన్నీ రెడీ చేశామండి. మా సికే బాబు గారిని పిలియాలంటే ఆయన అందుబాటులో లేదు. మా తరపున మేము నిమజ్జనానికి పోతా ఉన్నాము. జాన్కారిపల్లి నుండి కార్పొరేటర్ శివ వాళ్ళ బామర్ది సర్వణ, అతను అతనుతో ఇద్దరు మసీద్ దగ్గర డ్రమ్స్ కొట్టమని గొడవ చేశారండి. మేము కొట్టము అన్నాము, మసీద్ దాటుకొని కొట్టమన్నారు, కొట్టాము. ముందు వచ్చి గరుడ సేవకు ఏడుకొండలోడిది పోతా ఉండింది. మన ఏటి వారు ఏడుకొండలోడిది గరుడ సేవ వాహనం కాబట్టి ఈరోజు వాళ్ళు ముందు ఎత్తమని మా పిల్లలతో గొడవ చేశారు. మేము వద్దు అన్నాము. గొడవలంతా ఎందుకండి, మీ పని మీరు చూసుకోండి, ఊరికే ఎందుకు గొడవలు కొట్లాట్లని నేను అడ్డుపోయినాను. అడ్డుపోయి వాళ్ళని తొలగించిన అంతే ఆ అబ్బాయి ఆ కోపంతో వెళ్ళిపోయి నేరుగా వచ్చి కత్తి ఎత్తుకొని వచ్చి సిఐ గారు, టూ టౌన్ సిఐ గారు ఉన్నారండి, ఒక జీప్ ఉంది, నలుగురు కానిస్టేబుల్, ఇద్దరు ఎస్కార్ట్లు ఉన్నారు, అతని ముందు నరికినాడండి. అప్పుడు ఇదేనా చిత్తూరులో ప్రజలకిచ్చే పోలీసులు రక్షణ, ఇదేనా టీడీపీ గవర్నమెంట్ చేసేది, ఇదేనా చంద్రబాబు నాయుడు ఇదే పరిపాలిస్తూ ఉన్నాడా అడిగితే మేము నాని మనుషులు, మేము నానికి బాడీగార్డు అంటూ ఉన్నారండి. ఇది పరిస్థితి జరుగుతూ ఉండేది చిత్తూరులో. అప్పుడు నాని బాడీగార్డ్ అంటే ఊర్లో సిఐ ముందు డిఎస్పీ ముందు అంతా నరికేస్తారా? మేము ఎవరికైనా గొడవలకు పోతామా, కొట్లాటకు పోతామా? మా పని మేము చేసుకుంటా ఉన్నాము. వినాయకుడు నిమజ్జనం జాన్కారిపల్లి, అతను మేము మార్కెట్ చౌక్, అతనికి ఇక్కడ ఏమండి పని? జాన్కారిపల్లి నుండి ఇక్కడికి ఏమండి పని? నాని బాడీగార్డ్ అంటండి, సర్వణ పేరు, కార్పొరేటర్ శివ వాళ్ళ బామర్ది అండి, స్వయాన వచ్చి సిఐ గారు ఉన్నారు, టూ టౌన్ సిఐ గారు, నలుగురు కానిస్టేబుల్ ఉన్నారు, సిఐ జీప్ ఉంది, అతని ముందు నరికారు. నేను కొద్దిగా పరిగెత్తి పోపోయి ఉంటే నా మెడపైన తగినట్టుందండి, చూడండి. పోలీసు కంటి ముందు సిఐ గారు, ఇంతకు ఎస్ఐ కాదు, హెడ్ కానిస్టేబుల్ కాదు, ఏఎస్ఐ కాదండి, సిఐ గారు ఉన్నారండి బండిలో. సిఐ గారు ముందు జరుగుతూ ఉంది, ఆడ సీసీటీవీ ఫుటేజ్ ఉంది, కావాలంటే మీరు ఎత్తి చూడండి, కావాలంటే రాత్రి కూడా వాళ్ళు మార్చేవచ్చు, అధికారం ఉందనేసి. ఆ జ్యువెలర్ షాప్ ఇది కాబట్టి అధికారం ఉందని రాత్రి కూడా మార్చేవచ్చు, మీరు కావాలంటే చూడండి, సీసీటీవీ ఫుటేజ్ ఉంది, చూడండి. ఓవీసీ జ్యువెలర్స్ ఆపోజిట్లో మసీద్ దగ్గర నుండి గొడవ అండి, నేను ముందున్నా ఓవీసీ జ్యువెలర్స్ దగ్గర, మసీద్ దగ్గర డ్రమ్స్ కొట్టమని గొడవ అండి. వీళ్ళు అప్పుడు మత కల్లోలు పెట్టేదానికి వచ్చిండారు, మత కల్లోహాలు చూసుకోండి. ఇది పరిస్థితి. జాన్కారిపల్లిలో ఉండే అతనుకు మార్కెట్ చౌక్లో వినాయకుడు ఎత్తేదానికి ఏంటండి సంబంధము, మీరు చెప్పండి, ప్రజలే చెప్పని, ఇదే పోలీస్ వాళ్ళు చెప్పని. ఎంగు వీటికారు కూడా వందాంగో, అప్పుడు ఇవ్వ పిన్నాడే డ్రమ్స్ కూడా ఎలా విలాడినందాంగో ఆడినందానుగో పిన్నాడియే వంది, కత్తిలో పిన్నాడియే పెట్టిటాంగో, ఎంగందో సంబంధం ఇలాద వంది, డ్యాన్స్ పోటీ వేణిని మేము గలాట పన్ని వాటడో సండపిస్తే కట్టిలో పెట్టిటాంగో. ఇప్పుడు కేట ఎంగ రివర్స్, ఎంగ వీటికార మీద రివర్స్ కేసు వచ్చిరుకాంగో, అటెండ్మెంట్ కేసు. ఇది ఏం న్యాయం? నా కొడుకు నాకు ఏం జవాబు? గణేష్ నిమజ్జనం వేడుకల్లో సోమవారం రాత్రి బజార్ వీధిలో సీకే బాబు అనుచరుడు పూలమోహన్ పై జరిగిన హత్యా ప్రయత్నాన్ని ప్రజానాయకులు సీకే బాబు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోహన్ ను సీకే బాబు పరామర్శించారు. మోహన్ ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన మోహన్ కు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా సీకే బాబు అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. గత 4 సంవత్సరాలుగా ఎల్లో పార్టీ చేస్తున్న అరాచకాలను నాయకుని ముందు వివరించారు. చిత్తూరులో శాంతి భద్రతలు పూర్తిగా నశించిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరులో మళ్లీ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలంటే మళ్లీ ప్రజానేత సీకే బాబు అధికారంలోకి రావాలని నినాదాలు చేశారు. అనంతరం పూల మార్కెట్ మోహన్ ను సీకే బాబు అనుచరులు కెపి శ్రీధర్, నారాయణ రెడ్డి, అఫ్జల్ ఖాన్, మార్కెట్ వెంకటేష్, షేరు కొయ్య, తోటపాలెం జయకుమార్, పగోడ బాలాజీ తదితరులు పరామర్శించారు.
కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద శేషవాహనంపై వినాయకుడు ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. కమ్మ వంశస్థులు ఉభయదారులుగా స్వామివారికి విశేష పూజలు అందజేశారు. ఈ ఊరేగింపులో వివిధ కళాకారుల ప్రదర్శనలతో ఎంతగానో అలరించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజైన సోమవారం రాత్రి స్వామివారిని పెద్ద శేష వాహనంపై ఊరేగించారు. ఈ సందర్భంగా వేదికపై స్వామివారికి అభిషేక పూజలు నిర్వహించి సర్వాంగ సుందరంగా పరిమళ భరితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సిద్ధి బుద్ధి సమేత గణనాథుని బంగారు పెద్ద శేష వాహనంతో కాణిపాకం తిరుమడ వీధులలో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులు ఇచ్చి తమ మ్రోకులు చెల్లించుకున్నారు. కళాకారుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమానికి కాణిపాకం, కాకర్లవారిపల్లి, వడ్రంపల్లి, మిట్ట ఇండ్లు, కొత్తపల్లి, అడపగుండ్లపల్లి, బొమ్మ సముద్రం, తిమ్మోజుపల్లి, తిరువణంపల్లి, చిగరపల్లి, అగరంపల్లికి చెందిన కమ్మ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. వేలాది మంది స్వామివారిని దర్శించుకొని పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో కమ్మ వంశస్థుల ఉభయదారుల సంఘం అధ్యక్షుడు బుజ్జినాయుడు, ఆలయ పాలక మండలి చైర్మన్ మణినాయుడు, ఆలయ ఈవో పూర్ణచంద్రరావు, ఆలయ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం హనుమంత వాహనంపై స్వామివారు ఊరేగి భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రుని కూడా నేనేనని చెబుతూ వెంకటాద్రి రాముడిగా శ్రీనివాసుడు కనువిందు చేస్తున్నాడు. ప్రతిరోజు రాముడి పేరిట సుప్రభాత సేవతో మేల్కొంటున్న శ్రీ వెంకటేశ్వరుడు లోకహితం కోసం రామునిగా కృష్ణునిగా అవతరిస్తున్నట్లు తెలియజేయడమే ఈ వాహన సేవలోని అంతరార్థం. హనుమంతుడు దాస్యభక్తికి ప్రతీక. హనుమంతుని వలె దాసులై అనన్య భక్తితో తనను సేవించి అభీష్ట సిద్ధి పొంది తరించండంటూ ఈ వాహన సేవ ద్వారా స్వామివారు సందేశమిస్తున్నారు. భగవంతుడి కంటే భగవన్నామ స్మరణే గొప్పదని చాటి చెప్పిన హనుమంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనం గరుత్మంతుడైతే సేవకుడు హనుమంతుడు. త్రేతాయుగం రాముడిని మాత్రమే సేవించి తరించిన హనుమంతుడు సమస్త భక్తకోటికి ఆదర్శప్రాయుడు. కావున హనుమంత వాహనాన్ని దర్శించిన భక్తులందరూ తన దాసులుగా మారాలన్నదే వాహన సేవలోని పరమార్థం. అసలు ఒక గొప్ప రత్నం వంటి వారు హనుమ. అందుకే రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం అంటాం. మిగిలిన వాహనాలకి హనుమద్వాహనానికి కొట్టొచ్చినట్టుగా కనపడేటటువంటి ఒక ప్రధానమైన భేదం కనపడుతుంది. హనుమద్వాహనం మీద స్వామి వెళుతున్నప్పుడు హనుమ యొక్క రెండు చేతులు ఇలా పెట్టి ఉంటాయి. వంటి బలవంతుడు, ఇంద్రియ నిగ్రహము కలిగినవాడు, బుద్ధిమతాం వరిష్టం, నవవ్యాకరణ పండితుడు, ఇన్ని గొప్ప గుణములు ఉన్నప్పటికీ కూడా పరమ వినయంతో రామలక్ష్మణులిద్దరినీ రామాయణ కాలంలో తన భుజం మీద కిష్కింధకాండ సమయంలో మోసినటువంటి వారు. యుద్ధకాండలో రావణాసురుడితో యుద్ధం చెయ్యవలసి వస్తే రామచంద్రమూర్తిని తన భుజముల మీద కూర్చోపెట్టుకుని రావణాసురుడికి ఎదురుగుండా తీసుకెళ్లినటువంటి మహానుభావుడు. వక్పటుత్వం పరమ సంతోషంతో వచ్చి అక్కడ కూర్చుంటారు.
రామాయణము ఎక్కడ చెప్పబడుతోందో, రామనామము ఎక్కడ కీర్తింపబడుతోందో అక్కడ హనుమ ఉండి సర్వకాలముల యందు తనని ఆశ్రయించినటువంటి భక్తులను రక్షిస్తూ ఉంటారు. హనుమ యందు ఉండేటటువంటి గొప్ప గుణం ఆయన యొక్క వినయం, పంతుని యందు ఉంచడం. ఇంత బలం ఉన్నవాడు, ఇంత పాండిత్యం ఉన్నవాడు, ఇంత శక్తి ఉన్నవాడు తన కొరకు అని ఏ పని చేసుకోకుండా లోకహితం కోసం ఇన్ని పనులు చేసి పెట్టడం, ఇన్ని గొప్ప గుణములు ఉన్నాయి కాబట్టే హనుమని వాహనంగా స్వామి స్వీకరించారు. ఆయన వచ్చి తన మనసులో జిల్లాలో వేగవంతంగా అభివృద్ధి సంక్షేమ పనులు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. మంగళవారం ఉదయం చిన్నగొట్టిగల్లు మండలం కోటబయలు పంచాయతీ నల్ల ఓపెనపల్లి గ్రామం నందు జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న గ్రామంలోని వీధులు తిరిగి గ్రామంలో ఉన్న సమస్యలను, సిసి రోడ్ల వివరాలను గ్రామస్తుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలు వివిధ రకాల సమస్యలను పరిష్కరించాలని అర్జీలను కలెక్టర్కు అందజేశారు. గ్రామస్తులతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం 90% నిధులు మంజూరు చేస్తుందని, మిగిలిన 10% పంచాయతీ ద్వారా సమకూర్చుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు వేయడంతో పాటు అన్ని గ్రామాల్లో 11 స్టార్స్ అంశాలను సమకూర్చడం, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం చేసిన పనులను గ్రామ ప్రజలు సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు. గ్రామస్తులు కోటబయలు పంచాయతీకి సంబంధించిన రోడ్లు, త్రాగునీటి, డ్రైనేజీ, రుణాలు మంజూరు సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా కలెక్టర్ వెంటనే కోటబయలు పంచాయతీకి చెందిన అన్ని రకాల సీసీ రోడ్లు, బీటీ రోడ్లను, నల్లబొప్పనపల్లి దళిత వాడకు త్రాగునీటి బోరు, ఎర్రవారిపాలెం నుంచి చెన్నారెడ్డిపల్లి వరకు బీటీ రోడ్డును, ఎర్రవారిపాలెం నుంచి చెరుకువారిపల్లె వరకు బీటీ రోడ్డుకు, చిన్నకొట్టిగల్లు పంచాయతీలో సిద్ధేశ్వర గుడి వరకు బీటీ రోడ్డును కలెక్టర్ గ్రామస్తుల కోరిక మేరకు మంజూరు చేశారు. వీటన్నిటికీ వారంలోగా మంజూరు ఉత్తర్వులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జేడి విజయ్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ డిడి శ్రీధర్ రెడ్డి, తహసీల్దార్ జె రాము, ఎంపీడీఓ బి వెంకటరత్నం, ఈఓఆర్డి రమణయ్య, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, మాజీ సర్పంచ్ మధుర శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అదే అందుకని ఈ ఇదంతా ఊడలంతా వచ్చాయి సార్, బట్ క్రాప్ ఏది మాత్రం ప్రొలాంగ్ అవుతుంది సార్? టెన్ 15 ఇప్పుడు వాన అది కాదు సార్, వాన లేకుండా ట్రై అయింది కదా, అప్పటి నుంచి ట్రాన్స్లేషన్ కాలేదు కాబట్టి లీవ్ స్థానిక గురునగర్ కాలనీలో ఉన్న ఆర్కే మోడల్ పాఠశాలలో కౌమార తత్వం మరియు డెంగ్యూ జ్వరం గురించి అవగాహన సదస్సు సీఎంసీ బృందం చే నిర్వహించబడింది. పిల్లల మనోవికాస వైద్యురాలు శ్రీమతి డాక్టర్ సత్యరాజు మాట్లాడుతూ కౌమార దశ గురించి, ఆ దశలో జరిగే శారీరక, భౌతిక, మానసిక మార్పులను గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి, మెలకువలను గురించి వివరిస్తూ పిల్లలు అడిగిన ప్రశ్నలకు నిశితంగా సమాధానాలు చాలా అద్భుతంగా ఇచ్చారు. డాక్టర్ రోస్లిన్ జయకన్నన్ మాట్లాడుతూ డెంగ్యూ జ్వర కారకమైన దోమల ఉత్పత్తి, వాటిని ఎలా నివారించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఇందులో చైర్మన్ రవీంద్ర మాట్లాడుతూ ఇలాంటి సదస్సులు పిల్లలకు ఎంతో అవసరమని చెప్పారు. కరస్పాండెంట్ కోమల రవీంద్ర మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, సమాజాన్ని వీరే భవిష్యత్తులో పరిపాలించాలి గనుక ఇలాంటి సదస్సులు చాలా అవసరమని తెలిపారు. డైరెక్టర్ కుమారి గౌతమి, ప్రిన్సిపల్స్ లతా మురళి, కలయ సెల్వి డాక్టర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరులో సీకే బాబు అనుచరుడు పూల మోహన్ పై హత్యాయత్నం. రాత్రి 9 గంటల ప్రాంతంలో బజార్ వీధిలో కత్తితో దాడి, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్న పోలీసులు. హత్యాయత్నంకు గురైన బాధితుడు పూలమోహన్ను ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించిన సీకే బాబు, పూలమోహన్కు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచన. వైభవోపేతంగా శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. కమ్మ వంశస్థులు ఉభయదారులుగా వైభవంగా పెద్ద శేషవాహన సేవ.
తిరుమలలో నేత్రపర్వంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, హనుమంత వాహనంపై ఊరేగి కటాక్షించిన శ్రీ మలయప్ప స్వామి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.